పాలకుల్లో ఎవరి నోటి విన్నా గాయత్రి మహాయజ్ఞమే 108 హోమగుండాల్లోని సుమారు 3000 మంది వరకు కూడా డైరెక్ట్‌గా యజ్ఞంలో పాల్గొన్నారు। మరి 15000 మంది పైగా దీని వీక్షించి అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళారు। ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంగణం ఏఎస్ఆర్ రైస్ మిల్। మరి వారి కుటుంబం అద్దేపల్లి వారి కుటుంబం చాలా సంవత్సరాలుగా ఈ గాయత్రి మాత యొక్క పూజలు చేస్తున్న కుటుంబం। మరి అందులో అద్దేపల్లి రాంబాబు గారితో మనం ఇప్పుడు ఆ యొక్క విశేషాల గురించి మనం తెలుసుకుందాం। నమస్కారం రాంబాబు గారు, చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించడానికి మీరు వేదిక ఏర్పాటు చేశారు। అది నిజంగా మీ నాన్నగారు అద్దేపల్లి సూర్య రామచంద్రరావు గారు ఆయన యొక్క అదృష్టం మీకు కల్పించారు, సంతోషం। మరి ముఖ్యంగా మనం అడగవలసింది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? జరిగిన కార్యక్రమం అంతా మహా అద్భుతంగా అనిపించింది, చాలా బాగా అనిపించింది, అందులో ఇంకెటువంటి డౌట్ లేదు మాకైతే। మా కుటుంబ సభ్యులు ఏంటంటే అందరూ కూడా చాలా హ్యాపీగా పిలుస్తున్నారు, చాలా చాలా ఒక్కొక్కరు అప్పుడే 3 times 4 times రిలే చూస్తున్నారండి అప్పుడే 3 రోజుల నుంచి కూడా। అది మాకు కూడా అది మా ఇంట్లో కూడా అదే అంటున్నారు, లైవ్ చూస్తామని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు। ఇక నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ప్రత్యేకంగా గాయత్రి మాత యొక్క ఉపాసకులు అని చెప్పేసి నిత్య గాయత్రి చేస్తారని చెప్పి అన్నారు, సో దాని గురించి అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దేని గురించి వివరిస్తారా? 1965లోనే స్టార్ట్ చేశానండి। అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మాకు మంగిపూడి అప్పాజీ గారని గురువుగారు ఉండేవారండి। వారు ఏం చేసేవారంటే మంత్రశాస్త్రం మీద రీసెర్చ్ చేసేవారు। ఆయన అడిగాను ఏది చేసుకుంటే మంచిదంటే, నువ్వు మీ నాన్నగారు రూపణ అయిన తర్వాత అక్కడి నుంచి నువ్వు గాయత్రి తప్ప ఇంకేం చేయవద్దు, ఈ లోపల అన్ని రకాల మంత్రాలు నీకు ఎన్ని కావాలో అన్ని నేను ఉపదేశం చేస్తాను, అన్నీ సాధన చేసుకుంటూ ఉండని చెప్పారండి। మించు 1971లో ఇంకా గాయత్రి స్టార్ట్ చేసేసానండి। ఇంకా ఉపనయనం అవ్వకముందే స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేసే తర్వాత ఉపనయనం అయిన తర్వాత ఇంక దీన్ని పూర్తిగా ఉంచుకుని మిగతా మంత్రాలను రోజుకి ఒక 27 సార్లు చేసేవాడిని। ఆయన ఇచ్చినటువంటి సరస్వతీదేవి మంత్రం, దుర్గా మంత్రం, వనదుర్గా, బగల, ఈ ఎన్ని మంత్రాలు చాలా ఉపదేశం చేశారు। ఎన్ని ఉపదేశం చేసినా అన్నీ 27 సార్లు చేసుకుని గాయత్రి మట్టుకు మూలంగా తీసుకుని సాధన చేయటం నేర్చుకున్నాను। ఆయన చెప్పినప్పుడు ఒకటే చెప్పారు, సాధన ఒకటే తప్ప నువ్వు ఇంకేమి దాని గురించి ఆలోచించొద్దు, సాధన చేయి అంటే అన్ని ఎంత చేయాలన్నాను, 1 లక్ష చేయాలని చెప్పారండి। 1 లక్ష అంటే 24 లక్షలు ముందు గాయత్రి చేయాలి, చేయాలనేటప్పటికే బాబా ఇంత మనమే చేయగలం అనుకునేవాడిని అండి। సరే కొన్నాళ్ళ తర్వాత సాధనకి 108 సార్లు చేయడానికి నాకు సుమారుగా 8-9 నిమిషాలు పట్టేదండి। సరే బాగానే అయిపోతుందా అని ఉద్దేశంలో అది కంటిన్యూ చేశాను। మా నాన్నగారు అద్దెపల్లి సూర్యరామచంద్రరావు గారు గీతా పారాయణం చేసేవారండి నిత్యం, తెల్లవారుజాము 4:30 to 6:15 అండి ఆయన టైము, 18 అధ్యాయాలు పారాయణం చేసేసేవారు। వారి దగ్గర నుంచే నాకు ఆ భక్తి వచ్చిందండి ముందుగా చెప్పాలంటే। ఆ తర్వాత ఏమైందంటే సాధనలో ఉన్నప్పుడు ఒక్కొక్క సంవత్సరం నవరాత్రులు జరుగుతున్నప్పుడల్లా ఒక్కొక్క మంత్రం తీసుకునేవాడిని గురువు గారి దగ్గర। ఇంకా ఉపనయనం అవ్వలేదు అంటే నా ఉపనయనం నా పెళ్లిలో అయిందండి। అందులో నాన్నగారిని అడిగాను ఎందుకు ఉపనయనం చేయలేదంటే మనం చేసుకోవచ్చురా, ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పారు। సరే అప్పట్లో మనకంత ఆతృత అంటే మా నాన్నగారు అంటే కూడా మనకున్నటువంటి భయభక్తుల మీద ఎదురుకు వచ్చేవాళ్ళం కాదండి, ఏది చేసుకున్నా ఇంట్లోనే చేసుకునే వాళ్ళం, గదిలో కూర్చొని చేసుకునే వాళ్ళం తప్ప బయటకు రాలేదు। అదేవిధంగా సాగుతుంది। ఈ రైస్ మిల్ కట్టిన తర్వాత 1980లో మా రైస్ మిల్ కట్టామండి। కట్టినప్పుడు ఇంక పైన పెట్టుకున్నాను అనమాట అండి పీఠం, పీఠం పెట్టుకుని ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు, గాయత్రి నవరాత్రులు, దేవి నవరాత్రులు, బగలా నవరాత్రులు, వాసవి నవరాత్రులు, 5 నవరాత్రులు చేస్తూ ఉండేవాడినండి। దీనికి మాకు గోపాలకృష్ణ గారు అండి మంగిపూడి అప్పాజీ గారు ప్రియ శిష్యులు నాకు ప్రోత్సాహం ఇచ్చేవారండి। ఎంత చేస్తుంటే 1 లక్ష చేసేసే 10 రోజులు, రోజుకి 10,000 చేయాలి, మిల్లి పనులు ఉంటే అదే అవుతాయి, నువ్వు ఇక్కడ కూర్చొని కిందకి వెళ్ళవద్దు అని చెప్పేవారండి। ఆయనంత ప్రోత్సాహంగా ఉండి ఉంటే అలా కాదు నేను ఒక్కడే అయిపోతున్నాను, నాకు తోడు ఉండాలి మీరు అని అడిగేవాడిని। ఆయన కూడా మా మిల్లులోనే ఆ 9 రోజులు పడుకుని రాత్రులు 1 గంట 12-1 గంట వరకు కూడా ఈ సాధన చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అండి। ఆ విధంగా మాకు వారి శిష్యులు గోపాలకృష్ణ గారి నుంచి మాకు ఇది అలవాటు అయిపోయింది అనమాట అండి। అంటే చాలా మందికి సంఖ్య గురించి అవగాహన ఉండకపోవచ్చు చాలా మందికి. అంటే ఆ సంఖ్య అంటే ఏంటని మనకి మన తెలుగు మాల అంటాము, అంటే మాల అంటాము, 108 మాల అంటాము. అంటే ఒక శ్లోకం మనం ఒక్కసారి మీరు నోటం కూడా ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నది ఒక 24 అక్షరాలు కలిపినటువంటి గాయత్రి మహామంత్రం అండి. ఈ మహామంత్రాన్ని 108 లెక్కగా మన పూర్వీకులు మనకు అందించిన చేయాలి. మనం పట్టు చేస్తే మాలతో మనం మాల చేయాలి, మాల అంటాం, మాల అంటాం, దాని మాల అంటాం, ఒక పర్యాయం అయినట్టు లెక్కగా చూసుకునేవాళ్ళం అనమాట. ఆ విధంగా రోజుకి మినిమం 10,000 పర్యాయాలు ఈ మహామంత్రాన్ని జపించడం జరిగేదండి. ఆ విధంగా మాకు గురువులు 1000 మాలలు అయితే కానీ 10,000 అవదండి. చాలా అసలు అది అప్పట్లో మరి రోజు 7 గంటలు 8 గంటలు మినిమం కూర్చుండే వాళ్ళం అండి. రాత్రులు 8 గంటలకు కూర్చుంటే 1 గంటకి దాకా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట సాధన. ఆ విధంగా అలవాటు అయిపోయింది, గురువుల దగ్గర నుంచే వచ్చిందండి. ఎవరిని చూసినా సాధన చేయాలంటే అభిప్రాయం ఇందులో మాకేంటే మా నాన్నగారి నుంచి మెయిన్గా మాకు వచ్చింది. ఆయన 18 అధ్యాయాలు చదివేస్తున్నారు, నేను ఎందుకు చదవలేను అన్న పట్టుదల మీద మెయిన్గా రావడం జరిగిందండి. ఇప్పుడు మన అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్తూ ఉంటారు, భవని మాల వేసుకుని విజయవాడ ఉంటాడు, అలాగే గాయత్రి మాత యొక్క ప్రత్యేకమైన దేవాలయం పరి పీఠం లాంటిది అది ఎక్కడ ఉందంటారు? గాయత్రి పీఠం ప్రధాన పీఠం అయితే నాకు తెలిసినంత వరకు హరిద్వార్లో ఉందండి. హరిద్వార్ శాంతికుంజ్ అంటారండి. ఓకే, అక్కడ శ్రీరామ శర్మ ఆచార్య భగవతీ మాత వారిద్దరినీ కూడా రామకృష్ణ పరమహంస శారదామాత యొక్క నెక్స్ట్ జన్మని చెప్తారండి వాళ్ళైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేను 2010లో అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అది కూడా ఎందుకంటే 2008లో కుంభమేళా జరిగింది కదండి అక్కడ. అప్పుడు మా సోదరుడు విశ్వనాథం గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఆశ్రమం చూసొచ్చే రోజుకి 2 కోట్ల జపం జరుగుతుంది రాంబాబు అక్కడ, నువ్వు వెళ్ళండి చూసిరా అని చెప్పారండి. 2 కోట్లు రోజుకి 2 కోట్ల జపం జరుగుతుంది. ఇవన్నీ అబద్ధాలరా, ఎందుకు జరుగుతాయి, ఎక్కడ చేయగలరు, నేనే అంత కష్టపడితే 10,000 జేబులో పోతున్నాను, ఎవరు చేస్తారు, 2 కోట్లు అంటున్నావు అన్నారు. కాదు, నువ్వు వెళ్ళి చూసి వచ్చాక మాట్లాడి నాతోటి అని చెప్పాడు. సరే, వెంటనే నేను మా మిస్సెస్ శ్యామల వారి అక్కగారు కమల గారు ముగ్గురు కలిపి హరిద్వార్ బయలుదేరాను. నాకేమో పూర్తిగా హిందీ రాదు. ఇదేంటమ్మా హిందీ రాదు, హరిద్వార్ పంపుతున్నా, అక్కడ నాకు ఎవరైనా కూడా పంపించు అని ట్రైన్లో ఒకసారి అమ్మ మానసికంగానే అనుకున్నాను. వెంటనే ఎంత ఆశ్చర్యం అంటే ఒక అరగంటకి మా ఎదురుగుండా ట్రైన్లో ఉన్న అతను, నాది తణుకండి, నేను బదరీలో పనిచేస్తున్నాను అని పరిచయం చేసుకుని అతనంతటితనే, నేను అక్కడ పెద్ద ఆఫీసర్నండి, మీకేం కావాలి, నా కారు వస్తుంది, మీకేం కావాలి అన్నీ నేను చూస్తానని అతను మా కూడా వచ్చి అక్కడే మాకు హరిద్వారు శాంతికుంజులో రూమ్లన్నీ ఇప్పించి 2 రోజులు హరిద్వార్లో అంతో అర్జెంట్ పనులున్నా కూడా మేమంటే ఎందుకో మరి ఆయన అభిమానించి మా కూడానే తిరిగారు, అన్ని నేర్పి అన్ని చూసి అప్పుడు ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారు. ఆయన అక్కడ వాటర్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారట. ఆయన కారు ఇచ్చి బదరీ కూడా వెళ్ళమని చెప్పారు. కాస్త పరిచయంలోనే, ఒక్కరోజు పరిచయంలోనే మేము అక్కడ 11 రోజులు క్లాస్కి వెళ్ళానండి. అక్కడ 11 రోజులు, 20 రోజులు, 3 నెల, 41 రోజు ఈ విధంగా క్లాసులు జరుగుతూ ఉంటాయండి. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఉండొచ్చండి. అక్కడ సుమారుగా మన స్కూల్ బిల్డింగ్ల టైప్ లో పెద్ద రూమ్స్, దానికి ఎదురు 15 అడుగులు వరండాలు ఉన్నాయండి. అలా ఒక్కొక్క బిల్డింగ్లు చొప్పున 3000 మంది యావరేజ్ అక్కడ పడుకోవచ్చండి. చేపలు ఇచ్చేస్తారు, చేపలు. అదేవిధంగా అక్కడ బీహారు, అస్సాం నుంచి బాగా ఎక్కువ వస్తారండి. వాళ్ళు ప్రత్యేకంగా అస్సాం బిల్డింగ్, బీహార్ బిల్డింగ్ బిల్డింగ్లే కేటాయించేస్తారు. అందులో ఏ స్టేట్ నుంచి వస్తే ఆ స్టేట్ వాళ్ళకి ఇస్తారు. నేను వెళ్ళినప్పుడు అనుకోకుండా ఫంక్షన్ ఏదో జరుగుతుంది, తెలుగు వాళ్ళకని చెప్పి ఒక 3 రూములు కేటాయించి ఉంచారు. నేను ఆంధ్ర నుంచి వచ్చానంటే నా రూమ్ నాకు ఇచ్చేసారు వెంటనే. వారు ఏమి ఒక పైసా కూడా ఆశించరండి. అక్కడ వాళ్ళు ఒకటే చెప్తారండి, సాధన అంతే. ఏంటి, ఏ విధంగా చేయాలి సాధన అంటే అక్కడికి వెళ్ళాక సాధన చేయడం తేలికైపోయిందండి మాకు. ఏ విధంగా చేయాలన్నది వాళ్ళు అక్కడ నేర్పారండి. తెల్లవారుజామున ఫాస్ట్గా అని కాదు, టెన్షన్ పడకుండా నువ్వు వేళ చేయాలనుకుంటున్నావు దాన్ని 3 భాగాలుగా చేశారండి వాళ్ళు. తెల్లవారుజామున ఒక 2 గంటలు, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం మళ్ళా ఆ బ్యాలెన్స్ 2 గంటలు కావాలంటే 2 గంటలు 3 గంటలు కేటాయించుకొని చేయమన్నారండి. అంటే సరిగా నెలకు 1 లక్ష జపం చేయి అని చెప్పారండి వాళ్ళు మాకు. ఎలా చేయాలండి? నెలకు 1 లక్ష అంటే మాకు చాలా కష్టం కదంటే చాలా తేలిగా 3400 రోజు చెయ్యి, నెలకి 1 లక్ష అయిపోతుంది నీకు. ఆ విధంగా చేస్తే 2 సంవత్సరాల్లో నువ్వు అనుకున్నటువంటి 24 లక్షలు ఆడుతూ పాడుతూ అయిపోతుంది నేర్పారండి. అదే నేర్పినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు 3400ని 3 పార్ట్ల కింద విభజించారు. వాళ్ళు పొద్దున్నే ఒక 11 మాళ్ళు, మధ్యాహ్నం ఒక 11 మాళ్ళు, రాత్రి ఒక 11 మాళ్ళు చేసుకో. నీ 11 మాళ్ళకి నీకు ఎక్కువ టైం పట్టదు, గంట గంట బావులో ఎగొట్టేస్తారు, మీకు అలవాటు అయింది కాబట్టి అని చెప్పారు. ఇదేదో బాగానే ఉంది, విచిత్రంగాను మనం పొద్దున్న కూర్చొని అలా టెన్షన్ పడుతున్నాం అని నేర్చుకున్న వెంటనే అక్కడే 11 రోజులు ఉన్నాం కదండి. ఆ 11 రోజుల్లోనే ఇంచుమించు సుమారుగా 1 లక్ష జపం చేసామండి. మా ఆడవాళ్ళు శ్యామల, మా వదిన గారు కమల గారు గాయత్రి మంత్రాన్ని పేపర్లు ఇచ్చారండి, అక్కడ రాస్తా ఉండేవారు. ఓం బొబ్బ స్వాత సుతరు రెండింబర్గో దేవ్యమీ ధీయమైన ప్రచోదయాత్ అన్న మంత్రాన్ని ఇచ్చి రామకోట రాసినట్లుగా ఆ మంత్రం అక్కడ రాసేసి పుస్తకాలు పెట్టేసేవారండి. అన్ని ఫ్రీ అండి, భోజనం ఫ్రీ, రూమ్స్కి ఏమి తీసుకోరండి, అక్కడ మనం ఉండొచ్చు, ఎన్నాళ్ళు కావాలన్నా ఉండొచ్చండి. ఇది కాకుండా కొంచెం లగ్జరీగా ఉండే వాళ్ళకి రూమ్స్ ఉన్నాయండి, కాటేజీలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఒక కాటేజీలు కూడా ఒక సుమారుగా ఒక 100 కాటేజీలు ఉంటాయండి తిరుపతి కాటేజీలు. వాటిలో ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారంటే వచ్చి అక్కడ ఉండిపోతున్నారు, అసలు మళ్ళా వెళ్ళట్లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వచ్చేటికి నేను ఉన్నప్పుడు క్రేన్ ఒక్కపడి గుంటూరు క్రేన్ ఒక్కపడి సుబ్బారావు అక్కడే ఉన్నారు. ఆ తెలుగు మాట్లాడేటప్పుడు ఆయన వచ్చి నేను ఇక్కడే ఉన్నానమ్మా 5 సంవత్సరాల నుంచి, వ్యాపారం దెబ్బతిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయాను, మా అబ్బాయి చూసుకుంటున్నాడు వ్యాపారం. ఇక్కడ గాయత్రి పీఠంలోకి వచ్చాక నాకు చాలా బాగుంది, అందుకని నేను ఇక్కడే ఉంటున్నాను, 6 నెలలు ఇక్కడ ఉంటాను, 6 నెలలు గుంటూరులో ఉంటున్నాను అని పరిచయం చేశారు. సరే ఇక్కడ మమ్మల్ని ఎన్నాళ్ళు ఉండమంటారంటే నువ్వు ఎప్పుడు వచ్చినా నేను రూమ్ కావాలన్నా రూము, కాటేజీ కావాలంటే కాటేజీ నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారండి. చెప్తే ఆ విధంగా సాధన చేసేప్పుడు మేము రోజు అక్కడ 9000 మంది పైన భక్తులు ఉండేవారండి. ఒక 3 బిల్డింగ్లోనూ కలిపి యావరేజ్ ని 6000 నుంచి 9000 మంది భక్తులు ఉంటారండి యావరేజ్. ఆ 6000 మందికి ఏమైంది అంటే తెల్లవారుజామున సాధకులందరూ కూడా ఆ బ్రహ్మీ ముహూర్తానికి లేచేవారండి. లేచి 3:15, 3:30కి సాధన మాల పట్టుకుని గాయత్రి టెంపుల్ ఉండేది అక్కడ మధ్యలో హాల్లో, అక్కడ రోడ్ల మీద వరుసగా ఆ ప్రాంగణం అంతా కూడా కూర్చుని ఉండేవారండి. అంటే 4 to 6:30 వరకు ఎవరు లేచేవారు కాదండి, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చుని జపం చేసేవారు. ఒకరోజు అసలు సరదాగా లెక్కెడదాం ఎంతమంది ఉన్నారు అని ఒకరోజు అక్కడే ఉన్నాను కదండి, నైట్ లెక్కెడితే సుమారుగా 2500 మంది కూర్చుని ఉన్నారండి అక్కడ గుడి దగ్గర. ఓన్లీ జపం చేసేవారు. అక్కడ కాకుండా రూముల్లో కూర్చొని చేసేవాళ్ళు ఒక అంతమంది ఉండొచ్చండి యావరేజ్. అక్కడ తెల్లవారుజామున 4 గంటలకు హోమం స్టార్ట్ చేస్తారండి. అక్కడ చూసే ఈ విధానం నేర్చుకున్నాను. 4ింటికి స్టార్ట్ చేస్తే గంటకి 3 బ్యాచ్లు అండి, 20 నిమిషాలు రాగి పాత్రలు అండి. ఆ రాగి పాత్రలో ఒక్కొక్క ఇలా ఒక 8 హాల్స్ ఉన్నాయండి సుమారుగా. ఏ హాల్కి ఆ హాల్కి ఎదురుకుండా ఈ హోమ గుండాలు పెట్టేవారండి. ఒక్కో చోట సుమారుగా 400 మంది కూర్చుండేవాళ్ళండి. అంటే ఒక హోమగుండం చుట్టూ ఒక 10 మంది కూర్చున్నారనుకోండి, అలా బ్యాచ్లు. ఏదైనా కావాలనుకోండి 4 హోమగుండాలు తీసుకొచ్చి ఇంకా జనం ఎక్కువ వస్తే అక్కడ వెంటనే అలా పెట్టేసేవారండి. వాళ్ళు హోమగుండాలు కట్టుబడి కాదండి, రాగి రేకులతో తయారు చేసినాయండి. నేను ఇప్పుడు చేశాను. రాగి బాగులతో తీసుకుని అయిపోయిన వెంటనే మళ్ళీ పైన ఒక మూత వేసేసి తీసి మళ్ళీ పక్కన పెట్టేస్తారండి వెంటనే. అక్కడ విధానం ఏంటంటే హోమం చేసేటప్పుడు ప్రతి వ్యక్తి మనం నిత్యం భోజనం ఎలా చేస్తున్నాం అదే విధంగా గాయత్రి మంత్రాన్ని ఒక్క 108 అయినా చేయాలి, అది వాళ్ళ సంకల్పం అదనమాట అండి. దీనికి శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఈ రామకృష్ణ పరమహంస యొక్క అంశం అని చెప్పుకుంటారు వాళ్ళు, తర్వాత జన్మని. ఆ విధంగా ఆయన కొండల్లోకి వెళ్ళిపోయి హిమాలయాస్ లో తపస్సు చేసుకుంటుంటే అమ్మవారు కనపడి నేను నీకు ఉపదేశించింది ఏంటి, నువ్వు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నావు ఏంటని చెప్పి మరలా కిందకి పంపించి ఈ గాయత్రి మంత్రాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని ఉపదేశించినట్లుగా వారికి ఆదేశించినట్లుగా మాత చెప్పారండి. చెప్తే ఆయన సుమారుగా మేము వెళ్ళే టైంకి 2010కి 171 దేశాల్లో ఆయన ఆశ్రమాలు పెట్టారండి. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆశ్రమాలు అన్ని చోట్ల ఉన్నాయండి. ఆయన మంత్ర సాధన ఇక్కడ ఎవరు కూడా అంటే మన హిందూ పద్ధతి ఏంటంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నాడంటే వినాయకుడి పూజ అని ఈ విధంగా చేస్తూ కూర్చుంటామండి. అంటే వేరే కాదు ఇంకొక తతంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మన సైడ్ వచ్చేటప్పటికి తతంగం అంటే ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేస్తుంటే దానికి మంత్ర సాధన కంటే తతంగం అంటే పూజ పూలు పెట్టడం అలంకరణ చేయడం ఇదంతా కూడా విపరీతమైన అలవాటు అయిపోయిందండి మన సౌత్ ఇండియా అంతా కూడా. అది అలంకారప్రాయంగా తయారైందండి. తీరా హోమం చేసి ఎన్ని చేశారు జపసంఖ్య అని అడిగితే నా వంక చూసేవారు బ్రాహ్మణులు. వీడు ఇటు అంటూ కొచ్చిల్ని వేస్తున్నాడు ఏంటి, ఎందుకు ఇతనికి, ఎన్ని చేస్తే ఇతనిగా అని అడిగేవారు. అంటే ఎన్నో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలకు వెళ్ళాను, నాకు ఫస్ట్ క్వశ్చన్ అదే ఉండేదండి, ఏమని జపసంఖ్య ఎంత అవుతుంది అని అడిగినా. మీరు మాట అన్నారు అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, సంఖ్య ఎంత పట్టుకొస్తున్నారు అన్నారు. అప్పుడు వరకు నాకు సంఖ్య గురించి నాకు ఐడియా లేదు. అప్పుడు వరకు మాకు స్వాహా చెప్పేస్తారు, అతను పూర్వం చేస్తారు, ఇంతే అనుకున్నాను తప్ప. అంటే ఇంతకాలం నేను అనేక పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాను, మరి నాకే దీని మీద అవగాహన లేనప్పుడు సామాన్య భక్తులు ఎందుకు ఉంటుంది ఉండదనిపించింది. అందుకనే ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం మూలమంత్రం ఉందో అది మనం చేస్తున్నామా లేదా మనం అర్చకులు పెట్టి చేయిస్తున్నామా, ఏదైనా కావచ్చు మనం చేయొచ్చు, లేదంటే మనం ఎవరో భగవంతుని పెట్టి చేయించవచ్చు. సంఖ్య ఇంపార్టెంట్. ఎన్నిసార్లు అమ్మవారిని స్తుతిస్తూ ధ్యానిస్తూ ఆ యొక్క మన యొక్క ఆ హోమంలోని ఆ నీరు అది ప్రధానము అనే విషయం మీ నోట ఫస్ట్ విన్నాను. అలాగే మనం చూసినప్పుడు కూడా నేను ప్రత్యేకంగా తతంగం చేసినప్పుడు కూడా నాన్నగారు ఈ కార్యక్రమం చేయడానికి స్థలం అడిగినప్పుడు జపసంఖ్య చెప్తే ఇప్పుడు స్థలం ఇస్తానని చెప్పానండి. చెప్పలేదు, కానీ ఒక 15-20 మంది భక్తులను తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి అది లేదు నేను నీ కాంపౌండ్లోనే చేయాలనుకుంటున్నాను, అమ్మవారు నాకు ఇక్కడే దర్శనం ఇచ్చింది కాబట్టి ఇక్కడ మీ కాంపౌండ్లోనే చేస్తాను, మా కాంపౌండ్లో చేదురు కానీ దీనికి 2 కండిషన్స్కి అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం. మొదటి కండిషన్ ఒకటే చెప్పాను, సంఖ్య కావాలి నాకు, మీరు ఎంత చేస్తారో చెప్పాలన్నాను. అది ఆఖరి దాకా నేను చెప్తానంటూనే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. దాని ముందు రోజు వాళ్ళ బ్రాహ్మణులు ఋతుకులు ఎవరైతే వచ్చారో ఖమ్మం నుంచి వాళ్ళు నాకు పరిచయం చేసి మీరు వారు మాట్లాడుకోండి, ఇంక ఇక్కడ నుంచి దాని గురించి నాకు సంబంధం లేదు, మీరిద్దరూ మాట్లాడుకుని మీరు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయండి అని అడిగారు. అంటే ఋతుకులతో చెప్పాను, అంటే 9:30కి స్టార్ట్ చేసి 12 దాకా చేస్తా అంటున్నారు, పోనీ అరగంట మీటింగ్ అయినా 2 గంటలంటే మీరు ఎంత చేయగలరు. మరి ఆయన నాకు 24 లక్షలు హోమం చేస్తానని మాట ఇచ్చారు. మరి ఈ విధంగా నాకు తృప్తిగా లేదండి, ఇంత కార్యక్రమం జరుగుతున్నా తృప్తిగా లేదు, మరి ఏం చేయమంటారు అన్నారు. నేను వెంటనే DTDC బాబు గారు నేను అర్చకులు ఇంకొక కొంతమంది భక్తులు కలిపి కూర్చున్నాగా నాకు ఒక అభిప్రాయం ఉందండి, దాని ప్రకారం చేస్తారా అని అడిగాను. సరే చేస్తాం, మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. అందరూ అభిప్రాయాలు చెప్పండి, ఏది మంచిదైతే అది చేద్దామని బాబుగారు ఫైనల్ చేసేగా నాన్నగారు అన్నారు వాళ్ళిద్దరికి ఎలా కావాలో తృప్తికరంగా చేయండి అని ఆయన సలహా ఇచ్చారు. ఇప్పుడు వెంటనే అన్నాను, అండ్ ఇప్పుడు 2 గంటలు ఇంత కార్యక్రమం చేస్తున్నారు, ఇటువంటి కార్యక్రమం మళ్ళీ మేము జీవితంలో చేయించుకోలేము 100%, కానీ మాకు ఇక్కడ సంఖ్య కనపడట్లేదు మీరు చెప్పిన దాంట్లో. 108 హోమగుండాల దగ్గర యావరేజ్ని 4 దంపతులు అంటే 8 మంది కాబట్టి 864 మంది కూర్చుంటారు. ఆ మూలల్లో మీరు కూర్చోబెట్ట ఇంకొక 100 మంది సుమారుగా కూర్చుంటారు, కానీ జపసంఖ్య కంప్లీట్ అవ్వట్లేదండి. ఎలా లెక్కలేసినాను మహా అయితే 9 లక్షలు దాటి అవ్వట్లేదు, అందుకని మీరేమనుకోకుండా ఉంటే మాకు వదిలేస్తే బాగుంటుందండి. నన్ను వెంటనే నాన్నగారు మీకు పూర్తిగా వదిలేసాను, అర్చకులను కూడా మీకు చెప్పాను కదా, మీ అభిప్రాయం ప్రకారం వాళ్ళు చేస్తారు, మీరు మొహమాట పడకుండా చెప్పండి అని అడిగారు. చెప్తేప్పుడు హరిద్వార్లో నేను 11 రోజులు ఉన్నానండి. అక్కడ కూడా మాకు మంగిపూడి అప్పాజీ గారు ఏ విధంగా అయితే నేర్పారో అదే విధానం అక్కడ కూడా వాళ్ళు నేర్పారు. మాకు గోపాలకృష్ణ గారు అని గురువు గారు కూడా మా మిల్లులో ట్రైనింగ్ చేయించారు. ఆయన ఇంచుమించు వారానికి 2 రోజులు పైన ఇంచుమించు సుమారుగా 20 సంవత్సరాలు హోమాలు చేశారండి. ఆయన కూడా జపసంఖ్య కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, తతంగానికి ఎప్పుడు ఇవ్వలేదు. అలా మాకు జపసంఖ్య మెయిన్ కాబట్టి మా విధానంలోకి వెళ్ళిపోతామండి అన్నాం. సరే అలాగే ఫాలో అవ్వండి అండి విధానం చెప్పమన్నారు. బ్రాహ్మణ వృత్తికి ఎంతమంది వచ్చారని అడిగాను. అడిగితే 10 మంది వచ్చామన్నారు. అయితే ఇద్దరిని స్పేర్ ఉంచేయండి, ఏ అవసరాలకు వస్తుందో తెలియదు. నాకు ఎనమండుగురు రండి, ఎనమండుగురులో 4 ఒక పక్కన, 4 ఒక పక్కన ఉండాలి. 3 గాయత్రి చెప్పండి. గాయత్రి ఓం బొర్బ స్వాత సుతరణ్యం భర్గో దేవీశీమి ధీయోన ప్రచోదయాత్ స్వాహ అనగానే అసలు మంత్రం ఏంటి? గాయత్రీదేవియే ఇదం నమః అని అన్నారు. ఈ గాయత్రీదేవియే ఇదం నమః అన్నప్పుడు మాకు 1 నిమిషం పోతుంది. అంతకు అది మైక్ లో వద్దు. ఇక్కడ ఈయన స్వాహ చెప్పిన వెంటనే 2వ బ్యాచ్ మరల గాయత్రి మొదలెట్టేవాలి. ఆ విధంగా మీరు చేస్తే మీకు ఒక మాలకు ఎంతసేపు పడుతుంది అని అడిగాను. అంటే వెంటనే ఆయన నేను 6 నిమిషాల్లో మీకు గాయత్రి మాల అవగొట్టేస్తానండి అని చెప్పి 108 సార్లు చెప్పిన 6 గంటకి నేను 6 మాలలు చేసిస్తానండి మీకు. అంటే 9 నిమిషాలు పెట్టినా 8 నిమిషాలు పెట్టినా మీకు 6 మాలలు మినిమం చేస్తాను. అంటే అయితే డిస్కస్ చేసుకోవడం వల్ల నేను ప్రత్యేకంగా ఆ యొక్క మాల మూవ్ చేయటం అబ్జర్వ్ చేశాను. ప్రతి మాల ఎందుకు పుష్పం పక్కనే అది కూడా నేను కౌంట్ చేసుకున్నాను అనమాట. ఒక 2వ సారి అయితే కనుక ఒక మాల ఎక్స్ట్రా చేశాను కూడా, మధ్యలో మాల ఎక్స్ట్రా చేశారు. అది కూడా చూసాను నేనండి. మాది 24 లక్షల్లో కంప్లీట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ కాబట్టి మా అన్నయ్య గారు కూడా అనుకోకుండా హార్ట్ పెయిన్ ఏదో వస్తే వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయారు యశోదాకి. అందుకని వారు అక్కడ లేరు. మేము ఆ బాధలోనే ఉన్నాం. ఇక్కడ ఇంకా కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటనేటువంటి అంతా మర్చిపోయామండి. ఎందుకంటే అన్నయ్యకి అలా ఉంది ముందు అని ఆ దిగులతో ఉంటే ఇక్కడ జపసంఖ్య చెప్పట్లేదు, అక్కడేమో అన్నయ్యకి అలా ఉంది అని ఆ ఆలోచనలో ఉండగా ఈ ఋత్వికులు రావడం, ఋత్వికులు వెంటనే మీరు చెప్పిన విధానంగా చేస్తా ఉండని ఎప్పుడైతే ఆ స్వాహ అనగానే 2వ బ్యాచ్ మళ్ళా గాయత్రి మొదలెట్టారండి. ఆ విధంగా వాళ్ళు 7-8 నిమిషాల లోపలనే గాయత్రి మాల అవగొట్టారండి. మొదటి అంటే గణపతి సంకల్పం 5 నిమిషాలు, గణపతి 5 నిమిషాలు. ఇంకా నేను ఇంకా వాస్తు కూడా చెప్పండి, మరి కొంతమంది బాధపడతారు వాస్తు ఇంక వదిలేండి గాయత్రి పట్టుకున్నాక అన్ని అందులో వస్తాయి కదా మీకు. ఇంకా ఆ కన్నా ధూపదీప నైవేద్యాలకి 5-10 నిమిషాలు కేటాయించుకుని సరిగ్గా 1 గంట 30 నిమిషాలు ఒక బ్యాచ్ కింద కేటాయిందామండి. 1/2 గంటేమో మిగతా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గంటలో మీకు 6 పర్యాలు అయితే సుమారుగా 6 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో మీకు గాయత్రి అవుతుంది అని వారు మాట ఇచ్చారు. మొదటి టైంలోనే 6,80,000 అయిందండి. అది 7 మాలలు చేశారు. అది సుమారుగా 9 లక్షల చిల్లర వచ్చిందండి. ఆ మొదటి 2 కార్యక్రమంలోనే ఆయన 15 లక్షలు కంప్లీట్ చేశారు మా కోరిక ప్రకారం. వెంటనే 3వది కూడా అనేక మంది భక్తులు కూర్చొని సుమారుగా 23 లక్షలు బ్రాహ్మణులు నాకు చెప్పింది. అయితే అయితే లక్ష్యం ఏమైందని మరి మా జపసంఖ్య తగ్గింది అనుకున్నాను. హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది అన్నయ్య గారి దగ్గర నుంచి, చాలా బాగా జరుగుతుందిరా అక్కడ. ఈ స్కూల్ పిల్లలందరినీ కూర్చోబెట్టి మా అమ్మాయి గారి ఇంట్లో 78 మంది పిల్లలు వచ్చారటండి. వాళ్ళకి బియ్యం ఇచ్చి అన్నయ్య గారు గాయత్రి మాల గంట 15 నిమిషాలు చేయించారండి. అక్కడ 8 మాలలు చేయించారటండి అన్నయ్యకి నా కోరిక ప్రకారం. అక్కడ మిగతా జపసంఖ్య అక్కడ 1,15,000 అక్కడ అయిపోయిందండి. ఇదే టైంలో 10 గంటలకు మొదలెట్టారు. అక్కడ అంటే అమ్మ అక్కడ చేయించుకుందనమాట అన్నయ్య కోసం అని చెప్పి మనసులో అనుకుని ఆ విధంగా తృప్తి పడ్డామండి. 24 లక్షలు మా జపసంఖ్య గురువుగారు మాకు నెరవేర్చి పెట్టారండి. ఈ విధంగా చేయడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు ఎంతసేపు అక్షరకోటి చేయాలని మొదటి నుంచి కాన్సెప్ట్ అండి. దాని మీద ప్రయత్నం చేస్తూ ఈ గాయత్రి మహామంత్రం 24 సార్లు ఒక 2010లోనే బాలా త్రిపుసుందరీ సహిత గాయత్రి మహామంత్రానికి వెళ్ళిపోయాడంటే దశమహావిద్య 15 బీజాక్షరాలు ప్లస్ 24 బీజాక్షరాలు కలిపి జపం చేయటం మొదలెట్టాను. ఆ విధంగా ఇంచుమించు సుమారుగా 7-8 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు 16 గాయత్రి అంటే 16 బీజాక్షరాలండి. ఈ 16, 24 కలిపి 40 బీజాక్షరాలతోటి మహామంత్రాన్ని నేను నిన్న ఉదయం 8కి స్టార్ట్ చేసి పూర్ణావతి అయ్యే వరకు కూడా ఆ 16 గాయత్రి మహామంత్రాన్ని 40 బీజాక్షర మంత్రాన్ని నాకు 8 నిమిషాలు పడుతుందండి 16 గాయత్రి హోమం చేయడానికి. ఆ విధంగానే ఆగకుండా మధ్యలో బ్యాచ్లు మారుతున్నాయి కదండి. బ్యాచ్లు మారితే అక్కడ మంత్రం ఆగకూడదండి. అక్కడ సాధన అలా చూపించారు మాకు. ఎక్కడండి? హరిద్వార్లో శాంతికుంజ్లో బ్యాచ్లు ఇలా దిగినప్పుడు కూడా గాయత్రి మంత్రం చదువుతూనే ఉంటారండి. ఈ పక్కన ఇద్దరు ఆడవారు, అటు పక్కన ఇద్దరు స్త్రీలు కూర్చొని చాలా బాగా చదివేవారండి గాయత్రి మంత్రం. అక్కడ ఆ ఉదయం 4 గంటలు స్టార్ట్ అయిన మంత్రం పూర్ణాహుతి వరకు గాయత్రి మంత్రం తప్ప ఇంకొకటి వినపడదండి అక్కడ. ఆ ప్రాంగణం అంతా కూడా గాయత్రి మంత్రంతో కంటిన్యూ ఉంటుంది. నేను కూడా అదే విధంగా ఇక్కడ అడిగాను. దానికి ఇక్కడ 40 నిమిషాలు మిస్ ఇదే కూర్చుని లిగిసి భక్తులు మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ కొత్త బ్యాచ్ కూర్చోవడానికి 40 నిమిషాలు పట్టేది. ఈ 40 నిమిషాలు మరి మధ్యలో హోమం ఆపకూడదండి. అందుకని ప్రధాన హోమం నేను బయట కూర్చొని స్టేజ్ మీద పెట్టుకుని ఆ ప్రధాన హోమం ఆపకుండా నేను కంటిన్యూ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. దాని గురించి అనమాట అండి. ఈ హోమగుండాల మధ్యలో ఏమవుతుందంటే 40 నిమిషాలు ఆపేసి మీరు చెప్పింది కూడా చాలా మందికి డౌట్ క్లారిఫై అవుతుంది. ఇప్పుడు మధ్యలో హోమం ఆపొచ్చానని కూడా అడిగారు నేను. హోమం ఆపాలంటే ఒక హోమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక్క హోమం ఆపాలంటే ఒక గురువు వచ్చినప్పుడు తప్ప ఇంకెవరు వచ్చినా ఆపకూడదండి. ఒక గురువు వచ్చినప్పుడు లేచి నమస్కారం చేయడానికే పర్మిషన్ ఉందండి. మధ్యలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా స్వస్తి చెప్పి లేచిపోవటమేనండి. అంటే తర్వాత చేద్దామని కాదండి. సో హోమం అది మాకు నిత్య గాయత్రి ఇంటికాడ చేయటం మీదట ఏమవుతుందంటే రోజు ఈ మినిమం 5 పర్యాయాలు ఆడుతూ పడుతూ చేసేస్తూ ఉంటాం. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు 11 సార్లు కానీ 15 సార్లు కానీ చేయటం అలవాటు అండి. 2 అవర్స్ అలా కూర్చోండి. ఇప్పుడు మనకి ఏదైతే మనకి గాయత్రి మాత యొక్క ఆలయం ఉంది హోమం జరుగుతుంది హరిద్వార్లోని, దానికి వెళ్ళి శాంతికుంజ్ వెళ్తే మార్గం దారి హరిద్వార్ నుంచి ఋషికేశ్ వెళ్ళే దారిలో హరిద్వార్ ఎండింగ్ పాయింట్ లో ఈ శాంతికుంజ్ అనే ఆశ్రమం ఉందండి. ఎంత దూరం ఉంటుంది హరిద్వార్? హరిద్వార్ ఊరికి 5 కిలోమీటర్లు అండి. 5 కిలోమీటర్లలో మనకి దీని ఏమైనా దీక్షలను తీసుకుని వెళ్ళాలా? దీక్షలు వాళ్ళు కావాలంటే అక్కడే ఇస్తారండి. 8 రోజుల దీక్ష, 3 రోజుల దీక్ష ఏముండదండి. ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేదు. మీరు ఎలా కూర్చున్నారో వాళ్ళు ఒకటే టాయిలెట్కి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కొని పసుపు నీళ్ళు జల్లుకుని ఆచమనం చేసి రమ్మని చెప్తారు, అంతేనండి. ఇంక మిగతాదంతా పసుపు నీళ్ళు మీరు జల్లుకున్నారు కాబట్టి వస్త్రదాన అబ్జెక్షన్ కూడా లేదు. కానీ అక్కడ అందరూ కూడా ఎల్లో వాడతారండి. పంచలన్నీ కూడా లాల్చీ పైజామా టైప్ కానీ లాల్చీ లొంగిలు కానీ అది కూడా ఎల్లో కలర్ లోనే ఉంటుందండి. ఇక్కడ కంపల్సరీ మనకు పట్టు వస్త్రాలు కానీ పంచం కట్టమంటారు. అక్కడ వాళ్ళకు విశ్వవిద్యాలయం ఉందండి. చాలా నామినల్ ప్రైసెస్ కి వాళ్ళు విద్య నేర్పుతున్నారండి. యూనివర్సిటీ అండి. ఆ యూనివర్సిటీలో ఎల్కేజీ నుంచి మొత్తం అన్ని డిగ్రీస్ కోర్సెస్ వరకు కూడా అక్కడ వాళ్ళు నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా గోశాల ఉందండి. వేద పండితులకి ప్రత్యేకంగా పిల్లలకి నేర్పడానికి అది కూడా వాళ్ళు సుమారుగా నేర్పుతున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే సుమారుగా 250 మంది వేద పిల్లలు ఉన్నారు అక్కడ. వేద పాఠశాలలోను 250 మంది పిల్లలు చేస్తుంటే ఆ ధ్వనికి చాలా ఆనందం వేసేదండి. అటు 2 బ్యాచ్ల కింద కూర్చోబెట్టారండి. అక్కడ కూడా ఒక పక్కన ఒక 100 మంది ఒక పక్కన 100 కూర్చొని వాళ్ళు ఆ గాయత్రి మంత్రాన్ని ఏకస్వరంతో చదివేవారండి. అది చూసి నాకు చాలా ఆనందం వేసేదండి. ఇక్కడ మనం చేయమన్నాం అనుకోండి, 10 మంది బ్రాహ్మణులు కూర్చోబెట్టి ఎవరిది వాళ్ళే చేస్తున్నారు. నేను చేసేస్తాను, నాకు 5 నిమిషాలు పడుతుంది, వాళ్ళకి 3 నిమిషాలు పడుతుంది అంటారు. కానీ అక్కడ అలా కాదండి. ఏకస్వరంతో టీచర్ ఏ విధంగా నేర్పారో అదే చదువుతుందోటి ఆ వైబ్రేషన్స్ కి అక్కడి నుంచి కదలబుద్ధేసేది కదండి. చాలా బాగుండేదండి. అలాగే గోశాలలో కూడా ఆ పాలు అన్నీ చూపించి అందరికీ ఫ్రీగానండి. అంత విచిత్రం ఏంటంటే అక్కడ ఆహారం రోజుకి 8,000 నుంచి 9,000 మందిలో ఫ్రీ మీల్స్ జరిగేదండి. ఇంతమందికి భోజనం పెడుతున్నారు, ఎంత డబ్బు అయిపోతుంది వీళ్ళకి, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అని అడిగేవాడిని. అడిగితే కార్యకర్తలు కదని చెప్పేవారు కాదు. సరే ఒకసారి నేను ఇలా కాదు మెయిన్ ఎవరైనా హెడ్ ఎవరైనా అడిగి ఆయన దగ్గరికి వెళ్ళాను. అడిగితే మరి ఏమనుకున్నారో సుమారు 5.5 లక్షల నుంచి 6 లక్షలు అవుతుంది ఒక రోజుకి భోజనానికి అన్నారు. ఫండ్స్ ఎలా వస్తాయన్నాం. ఫండ్స్ అమ్మవారు పొందుతూనే ఉంటుందండి. ఎవరు వస్తారో తెలియదు, ఎవరిస్తారో తెలియదు. ఆ డిబ్బీలన్నీ నిండిపోతూ ఉంటాయి. 6 లక్షల రూపాయలు వచ్చేస్తుందండి మాకు. సరే వడ్డం చేయొచ్చా అని అడిగాను. శుభ్రంగా చేయొచ్చు అన్నారు. కనీసం 3 రోజులు వడ్డం చేశాను. ఈ ఇక్కడి నుంచి వచ్చిన బీహార్ వాళ్ళు 10 గంటలకి 9:30, 10 మధ్యలో స్టార్ట్ అయిపోయిందండి భోజనం. కిచడి ఏదో అంటారు దాన్ని 9-12 రకాల మధ్యలో అన్ని రకాలు కలిపి మన జావ టైప్ లో చేసేవారండి. ఇన్ని రకాలు కలిపేశారు, చాలా బాగుంటుందో బాగోదని మొదటి రోజు మటుకు మేము బయట హోటల్కి వెళ్ళిపోయాం. రెండో రోజు చూద్దాం అసలు ఏంటి తప్పే ఉందండి మళ్ళా తింటే, మిగతా 10 రోజులు అక్కడే భోజనం చేసేవాడు, అంతా బాగుంది అనమాట అండి. ఆ విధంగా వీళ్ళు చపాతీ పుల్కా 2 పెడతారు, కర్రీ పెడతారండి. అలాగా వచ్చిన వాళ్ళకి పక్కన ఇంతంత క్యారేజీలు తెచ్చుకుంటారండి. విచిత్రం ఏంటంటే ఇలా తీసుకుని ఒక 50 పుల్కాలు కానీ 50 చపాతీలు కానీ పక్కన వేసుకుంటారు. ఇదేంటి 50 చపాతీలు తీసేసుకుంటున్నారు ఇల్లు అని ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవన్నమాట. చూస్తే వాళ్ళకి ఎన్ని కావాలితే అన్ని ఇవ్వండి అనేవారు, పక్కన వడ్డించేవారు. నాకు కొత్త కాబట్టి తెలిసేది కాదు. ఏంటంటే అని అడిగితే ఎవరికంటేనంటే వాళ్ళు ఈ భోజనం చేసి హరిద్వార్ వెళ్ళిపోతారండి, మళ్ళీ రాత్రి భోజనానికి వస్తారు వాళ్ళు. ఊరంతా తిరిగి పర్యాటన చేసుకుని గుళ్ళగాడ ఎక్కడ కూర్చుంటారు, హరిద్వార్ చూస్తూ ఉంటారు, పక్కన ఋషికేశ్ వెళ్తారు. మొత్తం వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా 10 మంది వచ్చారనుకో 10 మందికి సరిపడా ఆహారం పట్టుకుపోతారు వాళ్ళు. అది కూడా మనమే ఇచ్చేస్తామండి. ఒక్కొక్క గిన్నెలో 50-60 చపాతీలు పడియండి. నేను భయం వేసి అసలు ఇదేంటి ఏంటంటే రోజుకి 1,00,000 చపాతీ చేస్తామండి మీరు రండి అని చెప్పి ఆ మేనేజర్ గారు నన్ను లోపలికి తీసుకెళ్ళి చూపించారు. ఈ ఎవరైతే ఉదయం ఇంచుమించు చూశానో వాళ్ళందరూ అక్కడ కూర్చుని చపాతీలు చేస్తున్నారండి భక్తులు. నామస్మరణ ఆపట్లేదండి. ఆ వంట చేసేటప్పుడు కూడా మంత్రం చదువుకుంటూ అక్కడ చేయటం చూసేగా నాకు అది చాలా ఆశ్చర్యంగా వేసింది. ఆ 1,00,000 చపాతీ ఈ 9,000 మంది పట్టుకెళ్ళిపోయారండి. ఎవరికి ఉండేది 2 పూట్లా కూడా చేసేవారండి. అక్కడ చూస్తుంటే ఆ అన్నదానం చూసాగా దీని అన్నదానం అనేది ఆలయం చెప్తుంటే మాకు కూడా వెళ్ళి చూడాలనిపిస్తుంది, తప్పనిసరిగా చూడాలండి జీవితంలో. ఆ గాయత్రి టెంపుల్స్ వేరండి. టెంపుల్స్ అంటే మనం వెళ్ళేదో అష్టోత్తరం శాస్త్రం చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తాం. అసలు అక్కడ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, మనిషి ఏ విధంగా చేయాలి, ఏంటి ఇంత చేస్తున్నారు మాకు ఇంత నేర్పుతున్నారు మరి ఎట్లా అండి దీనికి బోల్డ్ అవుతుంది కదా హోమానికి నిత్య హోమానికి అని అడిగానండి. అందరూ ఎందుకు చేస్తారన్నాను. ఎందుకు ఉందండి ఇందులో ఖర్చు ఏముందని అడిగాడు. అదేంటి ఖర్చు లేకుండా హోమం ఎలా అవుతుందని అడిగాను. వాళ్ళు అక్కడ కొట్టిన కొబ్బరికాయ చెప్పులు ఉంటాయి కదండి, కొబ్బరి చెప్పులు చూపించారు మాకు. అంటే ఒక కాయ వచ్చి 2 రోజులు వస్తుంది కదండి మీకు, ఒక కొబ్బరి చెక్క తీసుకుని అందులో 4 ఆత్కర్పూరం బిళ్ళలు వేసి పైన ఆవు పిడకలు, మళ్ళీ సమిధులు కూడా లేవండి. సమిధులు ఉంది, సమిధి అంటే ఈ హవన పొడి అని తయారు చేస్తారని వాళ్ళు, ఆ హవన పొడి ఇలా కొద్దిగా వేసేవారండి. ఈ లోపల 2-3 సమిధులు ఇంతంత 3 ఇంచెస్ సమిధులు ఆ కొబ్బరి చెక్కలో వేసి నాకు చేయటం చూపించాడండి. ఆ కొబ్బరి చెక్క మరి నాకు చూపించడం కదండి 1 గంట 15 నిమిషాలు వచ్చిందండి. అక్కడ 1 గంట 15 నిమిషాలు మీరు చేస్తారని మేము అడిగింది 5 నిమిషాలే కదా మిమ్మల్ని. ఒక కొబ్బరి చెక్కలో 2 ఆవు పడకలు వేయండి, ఆవు పడకని 4 ముక్కలు చేసి అంటే ఏరు రావటం కోసం ఆత్కర్పూరం బిళ్ళ పూడిపోకుండా ఏరు రావడం కోసం అందులో పెట్టాడు చూపించండి. ఇంతే కదండి, అయిపోయింది కదండి. ఆడవాళ్ళు 5 నిమిషాలు చేయమండి, మేము మగవాళ్ళు ఎంత టైం ఉంటే అంత చేసుకోండి అని ఈ విధంగా చేసేసి నిత్యం మనం భోజనం ఏ విధంగా చేస్తున్నాం అదేవిధంగా గాయత్రి మహామంత్రాన్ని ఒక 108 పర్యాయాలు చేసి ఇంట్లో కార్యక్రమాలన్నీ మొదలెట్టుకోండి, మీకు అంతా శుభం జరుగుతుందని నేర్పి పంపించారండి. ఆ విధానం మాకు చాలా చాలా నచ్చింది. అప్పటి నుంచి 2010 నుంచి కూడా నిత్యహోమం ఇంటికాడ అలాగే చేస్తున్నాం. అంతకుముందు నవరాత్రుల్లో చేసేవాడిని. ఈ హరిద్వార్ శాంతికుంజ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక నిత్యహోమం ప్రారంభించానండి. చాలా సంతోషం సార్. మరి చక్కగా మీ అన్ని వ్యవసాయాలు తెలియకొచ్చారు. ఎవరైతే పాలకొల్లులోని అద్భుతంగా హోమం జరిగింది అనుకుంటున్నారో వారందరితో పాటు మిగతా వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇది కొత్త విషయం, ఇప్పుడు వరకు మనకి ఎవరికీ తెలియదు. హరిద్వార్ ఏదో కొద్దిగా ఏదో 1000 మందిలో 2 ముగ్గురు తెలిసేమో తప్ప మిగతా దీని మీద నాలెడ్జ్ లేదు. హరిద్వార్లో ఉన్నటువంటి ఏదైతే గాయత్రి అమ్మవారి పీఠం ఉందో శాంతికుంజులోని ఆ పీఠాన్ని సందర్శించి మన జీవితంలో ఒక్కసారైనా 1 వారం రోజులు ఉంటారు 10 రోజులు ఉంటారు మనం ఓపుకుంది అక్కడ ఉండి ఆ యొక్క విధానం నేర్చుకుని అది తర్వాత మన నిత్య పూజలో దీన్ని ఆచరించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి తెలియపరిచినటువంటి మన అద్దెపల్లి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడ ఎవరైనా వెళ్ళాలనుకున్నవారు అద్దెపల్లి రాంబాబు గారు జున్నూరు వాస్తవ్యులు. అదేవిధంగా ఉల్లంపూర్లో రైస్ మిల్ ఉంది, ఏసార్ రైస్ మిల్ ఉంది, అక్కడ కానీ ఇక్కడ దొరుకుతారు. ఆ ఉల్లంపూర్లో రైస్ మిల్లు కట్టుకుంటూ వల్ల నిజంగా ఆయన యొక్క సంకల్పనేమో అక్కడ అద్భుతమైన అమ్మవారి యొక్క ఆలయం రావడం కూడా నాకు చాలా అనిపిస్తుంది। మరి ఇవన్నీ కూడా మీరందరికీ కూడా మరోసారి కుటుంబాంతరిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయమని కోరుతున్నాను। థాంక్యూ। మీ మద్దాల వాసు।